నమస్తే. వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను కళ్యాణి. శ్రీకాకుళం జిల్లాలో ఆశా వర్కర్స్ డిమాండ్ల కోసం సిఏటియు కదం తొక్కింది. ఆశా వర్కర్స్ ను పర్మనెంట్ చేయడంతో పాటు సచివాలయాలకు బదలాయించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో సిఏటియు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. కనీస వేతనం 21,000గా నిర్ధారించి 50 లక్షలు బీమా వర్తింపచేయాలని సిఏటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదిలక్ష్మి, చీకటి లక్ష్మి, ఢిల్లీశ్వరి పాల్గొన్నారు. గర్భవతులకి, బాలింతలకి, దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి కోవిడ్ డ్యూటీలో మినహాయింపు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా ఆశా కార్యకర్తల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ ద్వారా ఆశా కార్యకర్తలందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు కోవిడ్ వారియర్స్గా పిలువబడుతున్న ఆశా కార్యకర్తలందరికీ కూడాను 21,000 వేతనం చెల్లించాలని చెప్పి, అలాగే కోవిడ్లో చనిపోయినట్టు ఆశా కార్యకర్తలందరూ కూడా 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేయాలని చెప్పి, బాలింతలు, గర్భిణీలు, అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలందరూ కూడా కోవిడ్ విధుల నుండి మినహాయించాలని చెప్పి, ఆశా వర్కర్లని సచివాలయంతో బదలాయించొద్దని చెప్పి, వీటితో పాటు ఆశా కార్యకర్తల తాలూకా బాధ్యతల్ని సచివాలయాలకు అప్పజెప్పాలని చెప్పి పద్ధతులు కూడా విరమించుకోవాలని చెప్పి తన డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్తంగా ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ఈరోజు కోవిడ్ నిర్మూలనలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.